లో చిక్కుకున్న వజ్రకోటం గ్రామం కబేలా ఫ్యాక్టరీని అడ్డుకోవాలని ఆందోళన చేపట్టారు గ్రామ ప్రజలు. పశువులను చంపే ఫ్యాక్టరీ మాకు వద్దు అంటూ గ్రామస్తులు వంటావార్పు చేస్తూ నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ప్రజలు ప్రాణాలతో చెలగాటమాడే ఈ కంపెనీలు మాకు వద్దంటూ ధర్నా చేస్తున్నారు వజ్రకూటం గ్రామ ప్రజలు. మద్దతిచ్చారు ప్రతిపాడు ఎమ్మెల్యే పర్వత ప్రసాద్. ప్రజల సమస్యను గుర్తించి వాళ్ల సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే పర్వత ప్రసాద్. కనీసం మినిమం 200 మంది అన్న గ్రామాన్ని బట్టి సంతకాలు పెట్టాలి. మరి ఆ సంతకాలు పెట్టినటువంటి గ్రామ సభ తీర్మానం తీయండి. తీసి అందులో సంతకాలు పెట్టిన వాళ్ళందరినీ కూడా పిలవండి, పంచాయతీకి పేరు చదవండి. ఈ ఫ్యాక్టరీ కోసం నువ్వు గ్రామ సభకు హాజరయ్యేవా, పలానా తారీఖుని నువ్వు సంతకం పెట్టావా అని అడగండి. ఆ సంతకం అవుడుదా కాదని అడగండి. వాడి దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్ తీసుకోండి. ఆ రిపోర్ట్ అంతా కూడా కలెక్టర్ గారు పంపండి. మిగతా విషయం నేను చూసుకుంటాను. తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం శంకవరం మండలం గ్రామంలో వజ్రకోట మండల గ్రామంలో ఒక నూతనంగా ఫ్యాక్టరీ నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఆ ఫ్యాక్టరీ నిర్మాణంలో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వజ్రకోట గ్రామస్తులందరూ కూడా గత 2 రోజుల నుంచి కూడా ధర్నా కార్యక్రమం నిరసన తెలియపరుస్తూ ఉన్నారు. మరి అక్కడ ఫ్యాక్టరీ నిర్మాణం మీద ఆ గ్రామస్తులకు అనుమానాలు ఉండడంతో ఆ ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని వారు సంప్రదిస్తే వారు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఫ్యాక్టరీ నిర్మాణం ఏం జరుగుతుంది, ఏ టైప్ ఆఫ్ ఫ్యాక్టరీ పెడుతున్నారని కూడా చెప్పకుండా వాళ్ళు అడ్డగోలుగా ఫ్యాక్టరీ నిర్మాణం చేస్తున్నారని ఆ గ్రామస్తులందరూ కూడా అనుమానించి ఆ యొక్క నిరసన కార్యక్రమాన్ని తెలియపరుస్తున్నారు. ఆ నిరసన కార్యక్రమంలో మరి వారి యొక్క ఇబ్బందులు ఏంటనేది తెలుసుకోవడం కోసం నేను ఇక్కడికి రావడం జరిగింది. మరి వారు చెప్పేటువంటి విధానం ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ ఒక పశువుల్ని చంపేటువంటి కబేలా ఫ్యాక్టరీ నడుస్తుంది. దానివల్ల గ్రామమే కాకుండా చుట్టుపక్కల పంటలు కూడా వాతావరణం కాలుష్యం అయిపోతున్నాయి. చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాం. ఏమీ చేయలేని పరిస్థితిలో నిస్సాయులుగా ఉండిపోవడం జరిగింది. అలా అలాంటి ఫ్యాక్టరీ దానికన్నా పెద్ద ఫ్యాక్టరీ నిర్మాణం జరుగుతుందని మాకు అనుమానాలు ఉన్నాయి. ఇక్కడికి వచ్చి మేము వారిని గ్రామస్తులందరం కలిసి అడిగితే వారు మా మీద పోలీసు కేసులు పెడతానంటున్నారు, మా మీద బోండాలతో దౌర్జన్యాలు చేయిస్తానంటున్నారు, మమ్మల్ని భయభ్రాంతులకి గురి చేస్తున్నారు, మాకు తప్పని పరిస్థితిలో ఈరోజున నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుందని నాకు తెలియపరచడం జరిగింది.